감사하다니라 주하를 붙이노. 알라게 버텨서 석결을 조합할 것으로 విజయనగరంలో ఏ కార్యక్రమం జరిగినా ఆయన ముందుంటారు. పౌర సంస్థగా చూసుకుంటే దివ్యాంగుల సంఘం పొప్పిలి వారిని వేదిక పేరు అవసరం కోరుతున్నాం. జిల్లా కలెక్టర్ గారు, డాక్టర్ నిత్యం హరిజవర్రావు గారి కార్యక్రమాన్ని ప్రయత్న దీపం సైకిల్ రాష్ట్రమంతటా ఈ వేడుకని అంతర్జాతీయ ప్రతిభ ఆడిటోరియంలో మనము ఇక్కడ విభిన్న ప్రతిభావంతుల కోసం పనిచేస్తున్నటువంటి వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, సివిల్ సొసైటీస్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి అభినందిస్తూ చాలా మంచి ఆర్గనైజేషన్స్ మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దాన్ని అలాగే కొనసాగించాలని వారికి ఎప్పుడూ జిల్లా యంత్రాంగంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. స్పందన అనేటటువంటి కార్యక్రమం ప్రజల యొక్క వివిధ రకాలైనటువంటి సమస్యల పట్ల పరిష్కారం చేసే క్రమంలో పెట్టినటువంటి గొప్ప కార్యక్రమం స్పందన కార్యక్రమం. ప్రతి సోమవారం జిల్లా స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, డివిజన్ స్థాయిల్లోనూ మరి ఎంపీడీఓలు, తహసీల్దారులు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా ప్రతి సోమవారం కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఆ రోజు మాత్రం ఎలాంటి రివ్యూలు కానీ, సమీక్షలు కానీ, లేదంటే మీటింగ్లు కానీ నిర్వహించకూడదు అని పూర్తిగా ప్రజల యొక్క సమస్యల పట్ల పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి అని ఒక కార్యక్రమాన్ని పొందుపరిచి దాన్ని ప్రతి వారం వారం రివ్యూ చేస్తూ గౌరవ సీఎం గారు మరి మంగళవారం రోజు ఎస్పీలకి, కలెక్టర్లకి రివ్యూ చేస్తూ ఉన్నారు. ఈ రివ్యూలో భాగంగా, స్పందనలో భాగంగా మామూలుగా వచ్చేటటువంటి వాళ్ళని, అలాగే మాకు రేషన్ కార్డు కావాలని, మాకు ఇండ్లను శాంక్షన్ చేయాలని, ఈ రకమైనటువంటి యూనో అప్లికేషన్స్తో, దరఖాస్తులతో మనకి మన ముందుకు వస్తారు. అయితే ఈ స్పందనలో ఈ మధ్యకాలంలో కనుక్కున్నటువంటి అంశం ఏంటంటే చాలామంది విభిన్న ప్రతిభావంతులు ఇబ్బంది పడుతున్నారు. వీరి యొక్క సమస్యల పట్ల సత్వరమే మనము చర్యలు గైకొనాలి అనే విషయాన్ని గ్రహించినటువంటి చీఫ్ మినిస్టర్ గారు అందరినీ పిలిచి మరి డిజేబుల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి అంశాల్లో మనం సత్వరమే పరిష్కారం చేయాలి, సాచ్యురేషన్ బేసిస్లో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ పూర్తి చేయాలి, వారిని ఎటువంటి పరిస్థితుల్లో అసౌకర్యానికి గురి చేయకండి అని చెప్పి ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జిల్లా కలెక్టర్లకి జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు
జరుగుతున్నటువంటి సదరన్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో, ఇది వరకు జిల్లాలో ఒక నెలకి 8 సందర్భాలు మాత్రమే జరిగేవి, 4 సందర్భాలు మాత్రమే జరిగేవి. ఆ 4 కూడా రెండు ఒకటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోనూ, ఒకటి ఏరియా హాస్పిటల్లో మాత్రమే జరిగేది. దీన్ని గ్రహించిన చీఫ్ మినిస్టర్ గారు అన్ని కేంద్రాల్లోనూ, అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలోనూ ప్రతి వారం ఒక కేంద్రాన్ని నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో జరుగుతున్న, ఏరియా హాస్పిటల్లో జరుగుతున్నటువంటి సదరన్ క్యాంపులు ఏదైతే ఉన్నాయో, ఇది వరకు వారానికి ఒకసారి జరిగేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని వారానికి 2 చొప్పున చేయడం జరిగింది. ఆ రకంగా ఈ ఒక్క నెలలోనే డిసెంబర్ మాసంలోనే సుమారు 1900 విభిన్న ప్రతిభావంతులకు సంబంధించిన సర్టిఫికేట్లు జారీ చేయడానికి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేశాం. అందరినీ కూడా సమీకరణ చేసి ఇవాళ నుంచే ఆ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు 2 హాస్పిటల్స్లోనూ అలాగే సిహెచ్సిల్లోనూ కూడా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవడం జరుగుతూ ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో సదరన్ సర్టిఫికెట్ల కోసం వస్తున్నటువంటి, మనకు చూస్తే సర్టిఫికెట్ల కోసం వచ్చేటటువంటి అప్లికెంట్స్ చూస్తే చాలా ఎక్కువ వచ్చేది. అలాంటిది ఇప్పుడు భవిష్యత్తులో సాచ్యురేషన్ బేసిస్లో పర్మనెంట్ సర్టిఫికెట్లు ఇచ్చేదానికి కూడా ప్రయత్నం జరుగుతుందని తెలియజేస్తూ, అలాగే మరి ఇది వరకు ఉండేటటువంటి డిలేని ఖండన చేస్తూ, సత్వరమే ట్రైసైకిల్ కావాలనుకున్న వాళ్ళు కలెక్టరేట్లో కొన్ని ట్రైసైకిల్స్ని సపరేట్గా పెట్టుకొని అక్కడికక్కడే వారికి డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా మనము చేపట్టడం జరిగింది విజయనగరంలో. అలాగే విజయనగరంలో మరి డిజబిలిటీ ఉండి వచ్చేటటువంటి అప్లికెంట్స్ అందరికీ కూడా భోజన సదుపాయాన్ని మనము నిన్ననే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద పలు రకాలైనటువంటి గారు మరి కార్యక్రమాలు వేడుకలో పాల్గొనడం, మరి గతంలో మనం పోల్చుకుంటే 2004 తర్వాతే ఎవరైతే అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారో, ఈ రాష్ట్రంలో దివంగత నాత 500 ఫెన్షన్ ముందుగా పెట్టినటువంటిది. మరి గతంలో ఆ ఫెన్షన్స్ కూడా ఉండేవి కాదు, తరువాత ప్రభుత్వాలు పెట్టినప్పుడు కూడా. ఇవాళ ఈ ప్రీతం ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తరువాత దాన్ని 3000 చేశారు. అంతేకాకుండా వికలాంగులు సకలాంగులు ఎవరైతే వివాహం చేసుకుంటారో వాళ్ళకి వైఎస్ఆర్ పెళ్లి కానుక కింద 100,000 కూడా పెంచే ఆలోచన కూడా ఉంది. మరి ఈ మధ్యన అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినప్పుడు మరి ప్రీతం ముఖ్యమంత్రి గారు 5 ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగా ఏదైతే మీ 3% రిజర్వేషన్లో మీ ఉద్యోగాలు కల్పించినటువంటి దాన్ని కూడా మీ పెద్దలు మాట్లాడినప్పుడు మాట్లాడారు. గౌరవ కలెక్టర్ గారు కూడా జిల్లాలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ అన్నిటిస్ కూడా మరి త్వరలోనే నోటిఫికేషన్ వేసి మరి ఉద్యోగాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టడం కాకుండా మరి ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీ తాలూకా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ చెప్పడం జరుగుతుందని చెప్పని సవనీయంగా మీకు మనవి చేస్తూ, భగవంతుడి సృష్టిలో మీకు వికలాంగులుగా మీరున్న అన్ని అవయవాలు ఉండి ఒక మానవత్వము మంచి హృదయం లేనటువంటి వాళ్ళు, మేము వికలాంగులను తప్పితే మీరు మాత్రం మానసిక వికలాంగులు కాదని చెప్పిన సందర్భంగా మీకు మనవి చేస్తూ, మరి పోస్ట్పాట్రాగ మండలంలో ఆ మధ్యన ఛాలెంజెస్ సంస్థ వాళ్ళు నాకు ఆహ్వానం పలికి ఇక్కడ ఒక సంస్థ ఉందండి రండి అని చెప్పి అనగానే, నేను 2009 కూడా ఆ ప్రాంతంలో పుట్టి పెరిగి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా 2009 గెలిచిన తర్వాత కొన్ని రోజులకే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం, తెలంగాణ ఉద్యమాలు పరిపాలన అంతా స్తంభించినటువంటి సందర్భాల్లో పక్క నుంచే వెళ్ళేవారినే కానీ ఇది ఏదో సంస్థలే ఎవరు నన్ను పిలవలేదు నాకు తెలియదు దాని సంగతి. మొన్న వెళ్ళేసరికి ఒకసారి నేను అయ్యో ఇన్ని సంవత్సరాలుండి నేను వెళ్ళలేకపోయినా ఈ సంస్థలోకి, ఇంత మానవత హృదయంతో ఉండి ఎంతోమంది చిన్నారుల్ని వాళ్ళ తాలూకా ఉన్నటువంటి అంగవైకల్యాన్ని పక్కన పెట్టి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యతను వెలికి తీసి ఎన్నో వాళ్ళకి తర్ఫీజులు ఇచ్చి చేస్తున్నటువంటి ఆ సంస్థను చూసి నిజంగా నాకు ఒకసారి గబ్బురు పుట్టింది. అలా ఆ సంస్థలో గతంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మరి ఫారెన్లో ఉన్నటువంటి నెదర్లాండ్ నుంచి వాళ్ళు నిధులిచ్చి ఈ తాలూకా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పిస్తే
ఆ అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన వాళ్ళు మోసం చేసి ఆయన పేరును రిజిస్ట్రేషన్ చేసుకొని కోర్టుకి కూడా సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, అవన్నీ చెప్పారు. మరి కోర్టులో ఉంది కాబట్టి అధికారికంగా ఇక్కడ ఏమున్నా సరే జిల్లాలో కలెక్టర్ ఆర్డీఓ మరి డిఆర్ఓ కింద తహసీల్దార్ లెవెల్లో ఏదున్నా సరే నేను మాట్లాడతానమ్మా, ఇలాంటి సంస్థను మనం మూయించిస్తే ఇది ఇబ్బంది. మాకు లేనటువంటి హృదయం మీకుండి ఇక ఎంతోమందికి మీరు ఉపాధి కల్పిస్తున్నటువంటి వాళ్ళు ఇలాంటి సంస్థలు మనం ప్రోత్సహించాలని చెప్పని ఆ మేడంకి చెప్పడం జరిగింది. మరి ఏదైనప్పుడు కూడా ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో మేము పాలు పంచుకున్నప్పుడు కూడా మీకున్నటువంటి భగవంతుడు ఒక అవయవం లోపమైనా సరే మీకున్నటువంటి బుద్ధి కానీ మేధస్సు కానీ తిరుగుతేటలు కానీ మీకు ఇచ్చినటువంటి గాత్రం కానీ ఇందాక ఒక చిన్నారిని చూశాను నేను. ఆ రోజున చూసి ఈ ప్రాంతం నుంచి ఉన్న సాధువు రాజేశ్వరరావు గారి కొడుకు కోటి గారు ఆయన మెడలో ఉన్నటువంటి ఒక 5 తులాలో 10 తులాలో నగ తీసి ఆయన మెడలో వేశారు. ఒకసారి ఆయన లెగిసి నిజంగా విజయనగరం తాలూకా గడ్డ తాలూకా ప్రతిభ చూపించావయ్యా, నీకు వికలాంగుడమైనా సరే నీకు ఉన్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి సరస్వతి కటాక్షం ఇచ్చింది అంత గాత్రం మన ప్రాంతాల్లో ఎవరికీ లేదని చెప్పని టీవీలో చూసిన తర్వాత నేను ఒక 5-6 సంవత్సరాల కింద చూసినటువంటి ఆ అబ్బాయిని చూడగానే నువ్వు పలానా కదా అనగానే అవును సార్ నేను పలానా అని చెప్పన్నారు. మరి ఏదేదైనప్పుడు కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ అధికారులు కానీ అందరం కూడా మంచి మనసులు హృదయం ఉన్నటువంటి వాళ్ళని ఈ ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వచ్ఛంగ సంస్థలు కానీ మీకు ఉన్నటువంటి ఏవైతే పెద్దలు చెప్పినటువంటి మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సానుకూలంగా స్పందించి వాటి మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిలబడండి. 5 నిమిషాలు 5 నిమిషాలు భక్తులు అమ్మాయి